Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Peddireddy Havanu, Chandrababu, Tattukogalara. Vache Ennikalalo, Ponganuru, Tambalapalle Niyojakavargalalo, Peddireddy Sodarulaku, Deposit Rakunda Cheyali. Idi Chandrababu Naidu, Tajaga Ichina Pilupu. కుప్పంలో చంద్రబాబును ఓడిస్తామని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఛాలెంజ్ చేశారు కాబట్టి దానికి కౌంటర్గా చంద్రబాబు కూడా ఒక ఛాలెంజ్ చేస్తారనే అనుకోవాలి. మరి ఇద్దరి సవాళ్లలో ఎవరు సక్సెస్ అవుతారు, ఎవరు ఫెయిల్ అవుతారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే పెద్దిరెడ్డి సక్సెస్కు దగ్గరగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే కుప్పం నియోజకవర్గంలోని స్థానిక సంస్థలను, మున్సిపాలిటీని వైసీపీ స్వీప్ చేసేసింది. వైసీపీ దెబ్బకు అప్పట్లో చంద్రబాబు నోటి మాట రాలేదు. వచ్చే ఎన్నికలలో తన గెలుపుపై చంద్రబాబుకే అనుమానం వచ్చినట్లయింది. అందుకనే వరుసపెట్టి నియోజకవర్గంలోని నేతలతో భేటీ అవుతున్నారు. ఇప్పటికి 4 సార్లు నియోజకవర్గంలో పర్యటించారు. అంతకుముందు ఏడాదిలో ఒకసారి కుప్పానికి వస్తే అదే చాలా గొప్ప. 40 ఏళ్ల తర్వాత కుప్పంలో చంద్రబాబు ఇల్లు కట్టుకుంటున్నారు. సరే, ఇక పొంగనూరు విషయానికి వస్తే గెలుపోటములతో సంబంధం లేకుండా పెద్దిరెడ్డి రెగ్యులర్గా నియోజకవర్గంలోనే తిరుగుతూ ఉంటారు. ముఖ్య నేతలతో రెగ్యులర్గా టచ్లో ఉంటారు. అంటే నేతలు కార్యకర్తలతో మొదటి నుండి పెద్దిరెడ్డికి హ్యూమన్ టచ్ అనేది ఉంది. అందుకనే గెలుపోటములతో సంబంధం లేకుండా మద్దతుదారులు మొదటి నుండి పెద్దిరెడ్డితోనే ఉంటున్నారు. కాబట్టి పెద్దిరెడ్డిని ఓడించడమే కష్టమంటే డిపాజిట్లు కూడా రాకూడదనడాన్ని ఊహించలేం. తంబళ్లపల్లెలో కూడా మంత్రి తమ్ముడు పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి రెగ్యులర్గా తిరుగుతూనే ఉన్నారు. అవసరమైన పనులను తన అన్న ద్వారా చేయిస్తూనే ఉన్నారు. కాబట్టి ద్వారక కూడా తంబళ్లపల్లెలో గెలిచేందుకే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇక కుప్పంలో పెద్దిరెడ్డి పెద్ద తమ్ముడు భాస్కర్ రెడ్డి కొడుకు పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డిని ఎన్నికల్లో దింపబోతున్నారనే ప్రచారం ఉంది. అదే జరిగితే చంద్రబాబు సుధీర్ను ఎలా ఎదుర్కొంటారో చూడాలి. మొత్తం మీద వచ్చే ఎన్నికలలో పొంగనూరు, కుప్పం నియోజకవర్గాలు మాత్రం హైలైట్ అవుతాయనే చెప్పాలి.